చేసినప్పటికీ కూడా వాళ్ళు ఫిజికల్గా రిటర్నింగ్ ఆఫీసర్కి దగ్గరికి వచ్చి మాత్రమే ఫిజికల్గా మాత్రమే హ్యాండ్ ఓవర్ చేస్తేనే నామినేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. రెండో విషయం, మనకి ఏ రోజైతే నామినేషన్ అనేది క్యాండిడేట్ ఫైల్ చేస్తారో ఆ రోజు నుంచి కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది క్యాండిడేట్ అకౌంట్కి బుక్ అవుతుంది. ఇప్పటివరకు కూడా పార్టీ అకౌంట్కి వెళ్తుంది, ఇప్పటివరకు కూడా ప్రచారాలు ఇవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా అది క్యాండిడేట్ అకౌంట్కి అనేది ఫైల్ అవ్వటం లేదు. బట్ నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ అనేది కూడా క్యాండిడేట్ అకౌంట్కి మాత్రమే కౌంట్ అవుతుంది. సో మ్యాక్సిమం లిమిట్ ఎంతైతే ఉందో అంత లిమిట్ వరకు కూడా డే టు డే అనేది మానిటరింగ్ అనేది రిజిస్టర్స్ అనేది ప్రాపర్గా కూడా క్యాండిడేట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. రెండో విషయం, మనకి నామినేషన్ రోజు వేసేటప్పుడు ర్యాలీగా వస్తారు అంటున్నారు. ర్యాలీగా వచ్చినప్పుడు ఎనీ ర్యాలీ ఆర్ ప్రొసెషన్ అనేది 10 వెహికల్స్ అనేది అటెస్టేషన్ అనేది అలో చేస్తారు. 10కి మించి వెహికల్స్ ఉన్నప్పుడు మళ్ళీ అది సపరేట్గా ఇంకొక 10 స్టేజ్ మెయింటైన్ చేయాలి, కానీ 10కి మించి వెహికల్స్ అనేది మూమెంట్ అనేది జరగకూడదు. బట్ వితిన్ 100 మీటర్స్ అయితే మాత్రం 3 వెహికల్స్ మాత్రమే అలో చేయడం జరుగుతుంది. తర్వాత నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారో ఈ క్యాంపెయిన్ చేసే టైంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ స్కూల్స్ కానీ, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎయిడెడ్ స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా ప్రచారానికి స్కూల్స్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేది వాడకూడదు. సో అది క్యాండిడేట్స్ కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇది కాకుండా మనకి మత సంబంధమైనటువంటి చర్చెస్ కానీ టెంపుల్స్ కానీ మసీద్ ఇలాంటి వాటి దగ్గర కూడా ప్రచారానికి వాడకూడదు. ఇది కాకుండా వాళ్ళ దీనికి సంబంధించి మనకి జిల్లాలో ఎంసీఎంసీ టీమ్ అనేది ఉంది, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. ఈ కమిటీ ద్వారా కూడా ప్రతిదీ కూడా ప్రీ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి. ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పబ్లిష్ చేయాలి, క్యాంపెయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇస్తారో ఆర్ పోస్టర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రీ సర్టిఫికేషన్ అనేది ఎంసీఎంసీ టీమ్ ద్వారా కూడా ప్రీ సర్టిఫికేషన్ తీసుకొని అదంతా కూడా మనకి కరెక్ట్గా ఎటువంటి కంటెంట్ వైలేషన్ లేదు మోడల్ కోడ్ అనుకున్న తర్వాత ప్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు ఇవి త్రూ మీడియా ద్వారా కూడా అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ విధంగా అడ్వర్టైజ్ చేసుకుంటారో క్యాంపెయినింగ్ కోసం అనేది కంపల్సరిగా కూడా పెయిన్ న్యూస్ అని చెప్పి అది రాయాలి. న్యూస్ వేరు, పెయిన్ న్యూస్ వేరు. క్యాంపెయిన్ చేసే ప్రతిదీ కూడా పెయిన్ న్యూస్ కింద రావాలి. పోస్టర్స్ ఏదైతే పబ్లిష్ చేస్తారో పోస్టర్స్లో కూడా పోస్టర్ ఎవరైతే పబ్లిషర్ నేమ్ డీటెయిల్స్ అనేది కూడా పోస్టర్లో కూడా కంపల్సరిగా కూడా పబ్లిష్ చేయాలి. ఇవన్నీ కూడా క్యాండిడేట్కి ఎక్స్పెండిచర్కి అనేది బుక్ చేయటం అనేది జరుగుతుంది. అండ్ ఈ ప్రీ సర్టిఫికేషన్ తీసుకునేటప్పుడు కూడా డిఫరెంట్ కంటెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒకరిని దూషించడం కానీ, అంటే ఎలక్షన్ రిలేటెడ్ కాకుండా లేదు అంటే కనుక ఎటువంటి కమ్యూనల్ ఇష్యూస్ కానీ లేకపోతే రిలీజియస్ ఇష్యూస్ కానీ ప్రొవోకేట్ చేసే విధంగా కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసేటట్లుగా కానీ ఇటువంటి అంశంలు ఏవి కూడా లేకుండా కూడా ప్రచారం చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా గైడ్లైన్స్ అని కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఇవ్వడం జరిగింది.